హాయ్ వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీకు ఈరోజు చిన్నపిల్లల్లో కానీ పెద్దల్లో కానీ వచ్చేటటువంటి దగ్గు మరియు దమ్ము వీటితో పాటుగా అనేక రకాలైనటువంటి శ్వాస సంబంధ వ్యాధుల్ని న్యాయం చేసుకునేటటువంటి ఒక చక్కని గృహ చిట్కాను ఈ వీడియో ద్వారా చూపించబోతున్నాను అయితే ఈ చిట్కాను ఫాలో కావడం వల్ల చలికాలంలో కానీ వర్షాకాలంలో కానీ దాంతోపాటుగా ఎండాకాలంలో కానీ వచ్చేటటువంటి అన్ని రకాల దగ్గులను వెంటనే తగ్గించుకోవచ్చు అదేవిధంగా చిన్నపిల్లల్లో వచ్చినటువంటి దగ్గులు కానీ మరియు పెద్దల్లో వచ్చినటువంటి దగ్గులు కానీ ఈజీగా నయం చేసుకోవచ్చు వీటితో పాటుగా పొడి దగ్గు అయినా సరే మరియు తడి దగ్గు అయినా సరే సో దగ్గు ఎటువంటిదైనా సరే ఈజీగా నయం చేసుకోవచ్చు అయితే ఈ చిట్కాలోకి వెళ్ళడానికి ముందుగా మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెలైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి ముందుగా దీనికి కావాల్సినటువంటి పదార్థాలను చూపిస్తాను తర్వాత దీన్ని తయారు చేసుకునే విధానాన్ని తినే విధానాన్ని చూపిస్తాను చూడండి ఇది అరెడ్ పండు మీకు కావాల్సింది అరెడ్ పండు దాంతోపాటుగా ఇది మిరియాల పొడి ఓకేనా మిరియాల చూర్ణము ముందుగా ఏం చేస్తారంటే ఎవరికైతే ఈ దగ్గు మరియు ఈ యొక్క ఆస్తమ లాంటి సమస్యలు కానీ శ్వాస సంబంధ సమస్యలు కానీ ఉంటాయో వాళ్ళు ఈ విధంగా మధ్యలో నుండి తోలు తీసేయకుండా ఇలా కట్ చేయండి ఓకేనా చూసారు కదా కట్ చేయండి ఇలా కట్ చేసి మీరు ఇప్పుడు ఒక చిట్కేడు అంటే రెండు వేలకు వచ్చే ఎంతైతే మోతాదు ఉంటుందో అంత మోతాదు ఈ మధ్యలో ఈ విధంగా వేసేయండి చూడండి చూసారు కదా వ్యాస్ సో ఈ విధంగా వేసి ఇలా బాగా ఒత్తేసేయండి రెండు వైపులా అంటుకునే విధంగా ఇప్పుడు దీన్ని నార్మల్గా మనం అరెడ్ పండుని ఏ విధంగా అయితే తింటామో ఆ విధంగా ఈ పైన తోలు తీసేసి దీన్ని ఇలా తీసుకొని తినేసేయండి చూడండి దీన్ని ఇలా మిరియాలతోటి తీసుకోవడం వల్ల అద్భుతమైన రుచి ఉంటుంది దాంతోపాటుగా దగ్గులు ఎవరికైతే గొంతులోనే దగ్గున్నట్టుగా ఫీలింగ్ ఎవరికైతే ఉంటుందంటే ఎక్కువగా పొడి దగ్గు పొడి దగ్గు ఎవరికైతే సమస్య ఉంటుందో ఈ యొక్క అరటిపండు మరియు మిరియాలు కలిపినటువంటి ఈ యొక్క తినే పదార్థము పొడి దగ్గుల్లో అద్భుతంగా పనిచేస్తుంది ఓకేనా సో దాంతోపాటుగా ఎవరికైతే జీర్ణ సంబంధ వ్యాధులు ఉంటాయో అంటే అరుగుదల సరిగా లేకపోవడము తర్వాత కడుపు నొప్పి సమస్యలు కానీ తర్వాత మోషన్స్ ఎక్కువగా రావడం సో ఇట్లాంటి సమస్యలు కానీ ఉంటాయో సో వాళ్ళు కూడా ఖచ్చితంగా ఈ యొక్క మిరియాల పొడి చల్లినటువంటి అరేటి పండును ఈ విధంగా తినండి దానివల్ల ఈ యొక్క డైజెషన్ సమస్య కూడా పూర్తిగా దూరం కావడం జరుగుతుంది ఇక దగ్గు సమస్య ఉన్నవాళ్ళు దమ్ము ఇట్లాంటి సమస్య ఉన్నవాళ్ళు ఈ యొక్క అరటి పండును రోజు ఒకటి లేదా రెండు సార్లు ఇలా ఒక రెండు మూడు రోజులు మీరు తిన్నారంటే మీ యొక్క దగ్గులు శాశ్వతంగా తగ్గిపోవడం జరుగుతుంది మీకు ఎటువంటి మందులు వాడే అవసరం అనేది ఉండదు ఎందుకంటే ఇది అద్భుతంగా పనిచేస్తుంది ఇంకా ఈ అరెటి పండును ఉపయోగించి ఈ అరటి పండుతో ఇతర అనుపానాలు అంటే మీకు ఏదైతే చూపించానో మిరాల పొడి సో మిరాల పొడి కాకుండా ఇంకా ఇతర అనుపానాలతో అరటి పండును తీసుకుంటే ఇంకా ఏ ఏ రోగాలను ఏ విధంగా న్యాయం చేసుకోవచ్చు అనేది కూడా నా ఛానల్లో మీకు ఒక్కొక్కటి చేస్తూ చూపిస్తూ ఉంటాను సో మరిన్ని ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ